దేశంలో కోవిడ్ ఎండమిక్ దశకు చేరిందా ఇక మహమ్మారి గురించి మర్చిపోవచ్చా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అనూహ్యంగా పెరుగుతున్న రోజువారీ కేసులు దేశంలో మహమ్మారి అంతానికి సంకేతమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి మరో పది రోజులు కేసులు ఇలాగే పెరిగి తర్వాత క్రమంగా తగ్గిపోతాయని భావిస్తున్నాయి దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు కొన్ని రోజులుగా పెరుగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు ఊరటనిచ్చే సంకేతాలిస్తున్నాయి భారత్లో కోవిడ్ ఎండమిక్ దశకు చేరిందని అంచనా వేస్తున్నాయి కేసులు మరో పది నుంచి పన్నెండు రోజుల పాటు పెరిగి తర్వాత క్రమంగా తగ్గిపోతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య బాగా తక్కువగా ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి కేసులు భారీగా పెరగడానికి ఒమిక్రాన్ ఉపవేరియంట్ ఎక్స్బీబీ వన్ సిక్స్ రకమే కారణమని ఆ వర్గాలు వెల్లడించాయి దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది దేశవ్యాప్తంగా కరోనా నివారణ సన్నద్దతపై మాగ్రల్ కూడా నిర్వహించింది కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కోవిడ్ సన్నద్దతపై సమీక్ష నిర్వహించారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు వన్ పాయింట్ వన్ సిక్స్ రకమే పెరుగుదలకు కారణమన్న అధికార వర్గాలు ఇప్పటికే ఒమిక్రాన్ దాని ఉపరకాలే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని తెలిపాయి మిగిలిన రకాలు పెద్దగా ప్రభావం చూపడం లేదని వివరించాయి ఎక్స్బీబీ వన్ పాయింట్ వన్ సిక్స్ రకం కేసులు ఫిబ్రవరిలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉండగా మార్చి నాటికి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి చేరాయి దీనివల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య మృతుల సంఖ్య పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి